హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కొద్ది రోజులుగా వరుస వివాదాలతో ఉంటున్నటువంటి విజయనగరం రాజుల వారసురాలు సంచయిత గజపతి రాజు గారు సరికొత్త రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్నారు అని చెప్పనని టాక్ ఇప్పుడు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో అది ఇంకా ఎక్కువగా ఉంది అని చెప్పుకోవాలి. అశోక్ గజపతి రాజు గారి అన్న కుమార్తె అయిన ఆమె ఆ కుటుంబానికి దూరమై చాలా ఏళ్లు గడిచింది. అయితే వైసీపీ రాజకీయ వ్యూహంలో భాగంగా అశోక్ గజపతి రాజు గారిని ఇరుకున పెట్టేందుకు బీజేపీలో ఉన్నటువంటి ఆమెను మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవితో పాటు ప్రతిష్టాత్మకమైనటువంటి సింహాచలం దేవస్థాన చైర్మన్ బాధ్యతలను కూడా కట్టబెట్టారు. ఇది రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారింది. చివరకు సంచయిత బీజేపీలో ఉన్నా కూడా ఆ పార్టీ నేతలు కూడా సంచయిత గజపతి రాజు తీసుకున్నటువంటి తీరును తప్పుపట్టారు. ఇక తాజాగా హైకోర్టు ఒక సంచలనమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. సంచయిత నియామకాన్ని రద్దు చేయడంతో పాటు తిరిగి అశోక్ గజపతి రాజు గారిని మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి చేపట్టేలా ఆదేశాలు ఇవ్వడం, అశోక్ గజపతి రాజు గారు సైతం హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే తిరిగి తన పదవీ బాధ్యతలను చేపట్టారు. దీంతో కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వ అండతో దూకుడుగా ముందుకు వెళ్లినటువంటి సంచయిత వ్యవహారం ఇప్పుడు అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా తయారైంది అని చెప్పుకోవాలి. తాజా పరిణామాలతో సంచయిత డిఫెన్స్ లో పడింది అని చెప్పనని, సంచయిత రాజకీయంగా మరింత క్రియాశీలకం కావాలని ఆలోచన చేస్తుంది అని చెప్పని తెలుస్తోంది. అటు వైసీపీ అధిష్టానం కూడా విజయనగరం జిల్లాలో తమ పార్టీలోనే ఒంటెద్దు పోకడలతో ఉన్నటువంటి నేతలకు చెక్ పెట్టాలి అని ఒక ఆలోచన చేస్తూ, ఆ ఆలోచన సారాంశంగానే సంచయితను పార్టీలోకి చేర్చుకుని మరింత ప్రయారిటీ ఇవ్వాలని చెప్పని డిసైడ్ అయ్యింది అని చెప్పని ఒక సంచలనమైనటువంటి ఆలోచన చేస్తున్నారు అని చెప్పని తెలుస్తోంది. ఇక విజయనగరం జిల్లాలోని వైసీపీ పార్టీలో గ్రూపులు ఉన్నాయని, మంత్రులు బొత్సకు శ్రీవానికి పొసగదు అని చెప్పనని, శ్రీవానికి రాజన్న దొరకు పడదు అని, బొత్సకు రాజన్న దొరతోనూ కోలగల్లతోనూ ఏమాత్రం పడదు అని చెప్పనని అందరికీ తెలిసిన విషయమే. వీరికి జగన్ స్వయంగా సర్ది చెప్పినా ఎవ్వరూ కూడా మాట వినడం లేదు. ఈ క్రమంలోనే రాజవంశానికి చెందినటువంటి అశోక్ గజపతి రాజు గారికి క్లీన్ ఇమేజ్ ఉంది. ఈ వంశానికి చెందిన వాళ్ళని ఢీ కొట్టడం పార్టీలో ఇతర నేతల వల్ల కావటం లేదు అని చెప్పనని జగన్ ఆలోచన చేసి అదే రాజవంశానికి చెందినటువంటి సంచయితను రంగంలోకి దింపారు. ఇప్పుడు కోర్టు తీర్పుతో సంచయిత భవిష్యత్తు డోలాయమానంలో పడింది అని తెలుస్తోంది. ఆమె పేరుకే బీజేపీలో ఉన్నా అక్కడ నుంచి సపోర్ట్ మాత్రం లేదు. ఈ క్రమంలోనే సంచయిత కాషాయ కండువాను పక్కన పెట్టి త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె అధికారికంగా వైసీపీలో చేరితే జిల్లా రాజకీయాల్లో ఆమె పాత్ర మరింత పెంచాలి అని చెప్పని చూస్తున్నారట వైసీపీ ప్రభుత్వం. ట్విస్ట్ ఏంటంటే విజయనగరం సిటీలో తనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి కోలగట్ల వీరభద్రంకు సంచయితతో చెక్ పెట్టాలని బొత్స భావిస్తున్నాడట. కానీ కోలగట్ల మాత్రం సంచయితతో బొత్స అంటీంకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు అని చెప్పని తెలుస్తోంది. సంచయిత మాత్రం కోలగట్లతోనే ఎక్కువగా టచ్లో ఉన్నట్లు ఇక్కడ అసలైన ట్విస్ట్. మరి సంచయిత కూడా రాజకీయంగా మరింత యాక్టివ్ అవ్వటంతో పాటు అశోక్ గజపతి రాజు గారిపై చేయి సాధించేందుకు వైసీపీలోకి వెళ్ళాలి అని చెప్పనని భావిస్తున్నారు అని చెప్పనని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. మరి చూద్దాం అశోక్ గజపతి రాజు గారిని ఢీ అంటే ఢీ కొట్టే సత్తా మరి సంచయితకి ఉంటుందా? అశోక్ గజపతి రాజు గారిని అర్ధరాత్రి పూట అమానుషంగా బయటికి పంపించి దాని మీద అలా పంపించినందుకు కేసు వేసి మళ్ళీ తిరిగి ఆ పొజిషన్లోకి వచ్చినటువంటి అశోక్ గజపతి రాజు గారిని రీసెంట్గా వైసీపీ మంత్రి ఒక మాట అన్నారు. అదేంటి అంటే కూతురు పైన గెలవడం కూడా ఒక విజయమేనా అని చెప్పనని. మరి ఇలాంటి వ్యంగ్యమైనటువంటి మాటలు నిజంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అర్థమవుతుందో లేదో, మరి అనే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటనేది మాత్రం అర్థం కాని పరిస్థితి. ఏది ఏమైనా సరే కూతురో కొడుకో భార్యో ఎవరైనా సరే
ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది అని చెప్పనన్న సంగతి అక్కడ ఆటం అందరికీ తెలుస్తుంది. ఏది ఏమైనా సరే నిజంగా అశోక్ గజపతి రాజు గారికి అన్యాయం జరిగింది అని చెప్పననేది అందరికీ తెలిసినటువంటి సత్యం. అది వెనకొండి కొన్ని ఏళ్ల పాటు ఎవ్వరికీ తెలియనటువంటి సంచైత గజపతి గారిని తీసుకొని వచ్చి ఉన్నటువంటి అశోక్ గజపతి గారిని పక్కకు పెట్టి ఆ ప్లేస్లో ఆ ట్రస్ట్ చైర్మన్గా నియమించడం, మరి వాటి వెనకున్నటువంటి అర్థాలు, దాని వెనకున్నటువంటి దూరదృష్టి ఏంటి అనేది విజయనగరం ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి తెలియంది కాదు. ఏది ఏమైనా సరే అశోక్ గజపతి రాజు గారు తిరిగి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా రావడం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ సంతోషంగా ఉంది అని చెప్పని తెలుస్తోంది. మరి దీని కంటిన్యూటీగా సంచైత కూడా బీజేపీలో నుంచి వైసీపీలోకి వెళ్ళి అశోక్ గజపతి రాజు గారిని ఢీ అంటే ఢీ కొట్టే ఆలోచన చేస్తున్నట్లుగా మరి ఒక సమాచారం చూద్దాం. రాబోయే రోజుల్లో విజయనగరం జిల్లా రాజకీయాలు ఎటువంటి మలుపులు తిరుగుతాయో.